రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహో మహారాజు జయంతి సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో జూన్ 27న ఉత్తరాంధ్ర చైతన్య సభ నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి గొర్రెపాటి రవికుమార్ సిరా భగత్ సింగ్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్లోని బీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ ఆర్కే బీచ్లో జరిగే సభకు ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఆమరి మహేంద్ర, మురికిపూడి దాసు, ఉసిరిపాటి శేఖర్ బాబు, సిరిమెల్ల బజ్జిబాబు, అడ్లూరి సంగీతరావు, దుడ్డు డేవిడ్, చిలక డేవిడ్, దుడ్డు అనిల్ బాబు, ఉసిరిపాటి లోకయ్య పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ నుండి మరి ముఖ్యంగా విశాఖపట్నానికి పరిసర ప్రాంతాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు మరి బహుజనులు సమూహాలుగా వేలాదిగా తరలి రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలిపి భవిష్యత్తులో భారతదేశంలో బహుజనుల రాజ్యాధికార స్థాపనకు తమ మద్దతును తెలియజేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రియమైన ప్రజలారా, ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి పరిస్థితి బహుజనుల స్థితిగతులు నానాటికి దిగజారుతున్నాయి. నిన్నగాక మొన్న భారతదేశంలోనే అట్టడుగు ప్రజానీకానికి బహుజనులకు రాజ్యాధికారం కోసం తన జీవితాంతం కృషి చేసి భారత రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ పితామహుడు, ప్రపంచ విజ్ఞాన జ్యోతిని అవమానపరిచే రీతిలో జరుగుతున్న పరిణామాలు ప్రజానీకానికి అంతటికీ తెలుసు. ఈ తరహా అల్లరి మూకల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవటమే కాకుండా ఇది ఒకరికొకరు చెప్పుకుని చేసే చర్యగా ప్రజలంతా అర్థం చేసుకున్నారు. అందువల్ల బహుజనులకు రాజ్యాధికారం రాకుండా ఈ దేశంలో సమూలమైన మార్పులు రావని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది. రేపు జూన్ 27వ తేదీన